ప్రజలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు ప్రధానంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి శ్రీధర్బాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రి గీతారెడ్డి అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు పొన్నాల లక్ష్మయ్యతో పాటు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదన్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు ప్రధానంగా ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా హోలీ పండుగ ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలవాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు త్వరలోనే రాహుల్ గాంధీని కలిసి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కలుపుకుని పోయి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధించాలి అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనే దానిపైన సీనియర్ నేతలంతా చర్చించారు ఈ నేపథ్యంలోనే వారు త్వరలోనే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని కేవలం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అదేవిధంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని చర్చించామే తప్ప ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తేల్చి చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి